ఒకసారి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఆయనకు ఆయనే పరువు తీసుకుంటున్నారా అనే విధంగా ఉంటాయి. వ్యాఖ్యలు కానివ్వండి, ట్వీట్లు కానివ్వండి, ఏదైనా సరే ప్రస్తుతం కొద్ది రోజులుగా జరుగుతున్న అంశాలే అందుకు నిదర్శనంగా చెప్పాలి. ఇది అంశంపై క్యాచ్ పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకోండి. సార్, అంటే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఉద్యమాలను తప్పుపడడానికి లేదు, పోరాటాలను తప్పుపడడానికి లేదు, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఏదైనా ముందుకొస్తున్నారు. కాకపోతే ఆయన వచ్చి ఒకసారి మాట్లాడడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఆర్టీసీ విషయంలో, టీఎస్ఆర్టీసీ విషయంలో నేను కేసీఆర్తో మాట్లాడాను, మీ వెనకాల ఉన్నారని కార్మికులు భరోసా ఇవ్వడం, తర్వాత కనీసం కేసీఆర్ మరి ఆయన దగ్గర కూడా రానిచ్చారో లేదో, అపాయింట్మెంటే దొరకలేదు, కలవలేదు, ఈ లోపల ఆ సమ్మె ముగిసిపోయిన సందర్భం మళ్ళీ కంటిన్యూ చేస్తారంటున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా నిన్న ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న అంశం ఇది కూడా, గాంధీజీ కార్యాలయానికి మొత్తం వైసీపీ రంగులు వేసేసారని. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడేస్తున్నారా, తొందరపడిపోతున్నారా, ఒక ఏదో ఒక క్రిటిక్ లాగా, ఒక సామాన్య కార్యకర్త లాగా ఆయన బిహేవ్ చేయడం, ఆయన పరువు తీసుకుంటున్నట్టు కాదా? అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఆవేశం మంచిదే, కొన్ని కొన్ని విషయాల్లో స్థాయి తెలుసుకుని ముందుకు వెళ్ళడం బెటర్, అవతల ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. ఇంకోటి అక్కడ మన హ్యాండ్ ఎంతవరకు మూమెంట్ ఉంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. వాస్తవంగా తెలంగాణలో దెర్ ఈజ్ నో జనసేన, కార్యకర్తలు ఉండొచ్చును, అక్కడ అభిమానులు కార్యకర్తలు అనే కంటే కూడా మన పోటీ చేస్తే ఏమైంది అనేది కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం క్రియాశీల పాత్ర పోషిస్తాం అనుకోవడం అనవసరం, పోషిద్దాం అనుకోవడం తప్పులే. ఫస్ట్ ఇంటకెళ్ళి రచ్చగలవమంటారు, మన దగ్గర ఉన్న శక్తి ముందు ఆంధ్రాలు 7% ఓట్లు వచ్చి అక్కడ సక్సెస్ అయ్యాక తెలంగాణలో ఏమైనా చేస్తే పర్లేదు. ఇంకోటి ఒక కీలకమైనటువంటి ప్రజా సమస్య, సరే వాళ్ళు ఆర్టీసీ కార్మిక సంఘాలు అడిగారు, ఈయన పేదరికంగా రైట్ నేను మాట్లాడతానులే అంటాం. కాకపోతే అక్కడ దాంట్లో రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాట, ఒక కార్యకర్త మాట్లాడాల్సిన మాట, లేకపోతే క్యాజువల్ స్టేట్మెంట్, ఈ మూడింటి మధ్యన ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు చాలా కష్టపడండి, ప్రభుత్వం దగ్గర రాకపోతే కనుక ఏదో ఒక రోజున మంచి జరుగుతుంది, మీరు ఏ ఉద్యమం చేసినా మేము సపోర్ట్ చేస్తాను, మీ ఉద్యమానికి నేను మన సైకలాజికల్గా అండగా ఉంటాను, సంఘీభావం ప్రకటిస్తాము అని చెప్పడం అనేటువంటిది రాజకీయ నాయకుడి స్టేట్మెంట్. ఎందుకు నీ శక్తి ఏంటి, వాళ్ళు సభ పెట్టుకుంటాను, దీక్ష పెట్టుకుంటాను, అక్కడికి వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి అందుకైతే ఒక పూట కూర్చోవచ్చు, అది ఒక సిస్టమ్. నీకు ఇక్కడ అంతకు మించి లేదు సిచ్యుయేషన్, అట్లా లేనప్పుడు మనకు మనం ఎక్కువ ఆపాదించుకోకూడదు. ఏది కేసీఆర్తో నేను మాట్లాడతాను, కలుస్తాను, ఇంతకు ముందుగా కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, ఒకే ఒక్కసారి సినిమాకి సంబంధించినటువంటి సందర్భంలో కలిశారు. అప్పుడు కూడా ఏదో రాష్ట్రాల మధ్యన ఇదనేసి మాట మాట్లాడారు, కానీ జనాలు అందరూ కూడా అనుకున్నది సినిమాకి సంబంధించిన కేసీఆర్ కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ని హైలైట్ చేయలే. ఇక్కడ కేసీఆర్కి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కావాలి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఆల్రెడీ ఇటు వస్తాయి అనేటువంటి, అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ తక్కువ తెలంగాణలోకి వచ్చేటప్పుడు. కాబట్టి ఆయన పెద్దగా ఆ యాస్పెక్ట్లో చూడడం, లేకపోతే ఈయన ఊడగొట్టేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఏం చూడరు, అంత వెయిట్ ఇవ్వరు. అందులో ఇంకోటి ఏంటంటే తెలంగాణ టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో తీవ్రంగా విరుచుకుపడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు జగనేమో నిశ్శబ్దము, చంద్రబాబు ఏమో అటు ఇటు కాకుండా మాట్లాడిన సందర్భంలో ఆంధ్ర ఫేవరిజంగా సీరియస్గా మాట్లాడింది పవన్ కళ్యాణ్. అట్లాంటి వ్యక్తిని తెలంగాణ సెంటిమెంట్ ఉన్న పబ్లిక్ ఓన్ చేసుకురు, మావాడే సరే అభిమానులు పవన్ కళ్యాణ్ మంచి చెప్తాడన ఫీల్ అవ్వడం వేరు, పబ్లిక్ అయితే తెలంగాణకి నాయకుడు, తెలంగాణ సమస్యలు పరిష్కరించే నాయకుడిగా ఏమీ ఫీల్ ఏం గారు. అట్లాంటప్పుడు నిన్ను కేసీఆర్ పిలుస్తాడో లేదనేది లేదు కదా, అట్లా కాకుండా సింపుల్గా అయిపోయి ఉంటే బాగుండే, అది కొంత హుందాగా ఉండే. పొలిటీషియన్గా ఉండేటప్పుడు కొన్ని పెద్దరికం వేరు, నాయకత్వం కార్యకర్తలాగా వ్యవహరించడం వేరు. అయితే మావాడు ఇలా తీసేస్తాడు, మావాడు ఇలా అనేసి చిటికలేసేటువంటి వాళ్ళు నాయకులు, అది ఇంకా సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరింత ఎక్కువ ఉంటుంది. మావాడు ఆయన కొట్టేశాడు, ఈయన ఇప్పుడు సినిమాల్లో హీరో ఒక బస్సుని ఇసిరితే మావాడు ఇసిరేసాడు అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారు పెద్దరిక పాత్ర పోషించాలి పోషించలేదు. అక్కడ క్యాజువల్ స్టేట్మెంట్ నేను మాట్లాడతానంటే మాట్లాడలేదు, అంటే అదే తప్పు అంటున్నా. దాన్నే ఆయన అసలు నేను మాట్లాడతాను నీకు అంత కాంటాక్ట్ ఉంటే, లేదా నువ్వు ముందు మాట్లాడేసి ట్రై చేసేసి వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి ఇదిగో మీ గురించి మాట్లాడానని చెప్పచ్చు. లేదు అసలు నువ్వు ప్రయత్నించు, అది బయటికి పెట్టద్దు. నువ్వేం చేయాలా, తెలంగాణ మీకు సంఘీభావం ప్రకటిస్తున్నాను, నా వంతు మీ వెనకాల ఉన్నాను, నేనేమైనా చేయగలిగితే చేస్తాను మీకు అనే మాట వాళ్ళకి మొరల్గా ఎంతవరకు ఉంటుంది అంతే ఉంటుంది.
నేను ట్రై చేస్తాను, నేను చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు నేను మళ్ళీ ఉద్యమం టైం అయిపోయింది కదా ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు ఆయన తీసుకోడు కదా ఏం చెప్పిన ఖండించడం స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ ఆ స్టేట్మెంట్ క్యాజువల్ ఉండకూడదు. అక్కడ ఇక్కడ ఇదే రెండాలుకులు అనిపించుకుంది కదా, ఒకప్పుడు వద్దని చేయమని ప్రోత్సహించింది, ఇప్పుడు మళ్ళీ తీసేసుకోండి కార్మికులు అని చెప్పడం. అదే అండి, అంటే కార్మికులు ఏం అడిగితే దానికి నేను అండగా ఉన్నాను. ఇప్పుడు ఆ కార్మికుల మధ్యలో మళ్ళీ చివరిలో వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఓ ఫోటో సెషన్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కార్మికులకి ఈయనేదో సమస్య పరిష్కరిస్తాడని నేను రాలా, ఈ పనిలో పనిగా ఒకసారి వెళ్తే కాస్త సెల్ఫీలు తీసుకుని కార్మికులు తీసుకోండి అని ఒక ట్వీట్ పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు అశ్వత్థామ రెడ్డి ఏమన్నాడు, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను సంబంధం. అదే అనేది ఆయన దాన్ని పొలిటీషియన్ గా తయారు కావట్లే, ఇంకా ఆ పొలిటికల్ పరిపక్వత అనేటువంటిది, అంటే మనిషి చెడ్డోడు కాదు, మనిషి బోళా మనిషి. ఆ బోళా మనిషితో వాస్తవాలేంటో కాకుండా మనసుతో కంటే కూడా ఏదో జరిగిపోతే మనం ఏదైనా చేసేయగలం అనేటువంటి, అది స్థిరత్వం అనేటువంటిది వేరు. పాలిటిక్స్ లో అవతల వాడి వ్యూహం అంచనా, ఉద్యమకారుడు వేరు, రాజకీయ నేతకు వేరు. రాజకీయ నేత నిదానంగా పవర్లోకి వచ్చేందుకు హుందాగా వెళ్తూ తన పవర్ తన చేతిలోకి వచ్చినప్పుడు ఓ స్ట్రాటజీ వేయాలి, అట్లాగే తన మాట నెగ్గే చోట కరెక్ట్గా వాడాలి. క్యాజువల్గా ఉద్యమకారుడు అనుకోండి, ప్రతిదే ఇది తీసేయాల్సింది, ఇది పడగొట్టేయాల్సింది, ఇది కూల్చేయాల్సింది, లేకపోతే నేను ఇట్లా చేసేస్తా అనేటువంటిది ఉద్యమకారుడు. ఈయన ఉద్యమకారుడుగానే బిహేవ్ చేస్తున్నారు కానీ ఈ టైప్కి రావట్లా, మరొక జార్జి రెడ్డి అవుతున్నాను. జార్జి రెడ్డి ఏమి ఫైనల్ అయ్యి పరిష్కరించలా, ఇక్కడేమి ఎప్పుడూ ఆవేశంగా అరుస్తుండేవాడు, లేకపోతే కొడతాననేవాడు, తిట్టేవాడు, కొట్టుకునేవాడు, ఈ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ అట్లా అవ్వకూడదు. బేసిక్గా ఏంటంటే నువ్వు ఉద్యమకారుడు కాదు, ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుడు, అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అయితే వేరు, ఉద్యమ సంస్థవే. ఉద్యమ సంస్థ ఉద్యమాలు చేయచ్చు. ఇప్పుడు పీడిఎస్యులు, మహిళా సంఘాలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఉద్యమాలు చేస్తుంటారు. రాజకీయ పార్టీ ఉద్యమాలు కాదు, కానీ ఆ స్థాయి దాటిపోయి ఆ స్థాయి కాదు కదా లేదని. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవహారంలో కూడా తాజాగా ఆయన పెట్టిన ట్వీట్, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు ఎంత ఉపయోగపడింది అంటే, అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి తెలుగుకి ఇంగ్లీష్ మీడియంకి అసలు ఏం సంబంధం, ఆయన ట్వీట్ పెట్టడానికి ఎలా అనుకోవాలి అది? అంటే ఆ విషయంలో ఒక పాజిటివ్ థింగ్, ఒక నెగిటివ్ థింగ్. ఆయన రోజు తెలుగు గురించి చేస్తున్నారు, అసలు అది కూడా మాట్లాడేవాళ్ళు లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత మన ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. కాబట్టి తెలుగు కోసం ఏదో తాపత్రయ పడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసి భాషా సంస్కృతి గురించి, అదే భాషా సంస్కృతి గురించి చెయ్యాలి. సరైనటువంటి వాళ్ళు అయితే దీన్ని అవకాశంగా మలుచుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ థాకరే ఆ రోజున మరా అక్కడ ఇంగ్లీషు హిందీ ఎక్కువ డామినేట్ చేస్తున్నప్పుడు థాకరే బయటకు వచ్చింది అప్పుడే తన కార్టూన్ల ద్వారా, తన దీని ద్వారా. అందువల్లనే మరాఠా యోధుడు అయ్యాడు, ఇదయ్యాడు. అలాంటి ఒక మంచి చాయిస్ ఈయన అయితే, అది సాంస్కృతిక ఉద్యమం జనంలోకి పోవాలి. పోయి ఇది కనుక చేస్తే ఊరుకోను, అంటే ఇంగ్లీష్ మీడియం చదివించండి, తెలుగు కూడా ఉండి తీరాల్సిందే. అయితే అయితే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ పోరాటానికైనా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా, అటు కమ్యూనిస్ట్ పార్టీలు పిలిచినా, మొన్న యురేనియం సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలు పిలిచినా నేనున్నానని వెనకాల వెళ్ళిన సందర్భం ఉంది. కానీ ఈయన వెనకాల సిపిఐ నేతలు రాలేదు, ఇంగ్లీష్ మీడియం విషయంలో ఈయన పోనీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలనైనా కలుపుకొని ముందుకెళ్లే అవకాశం లేదు. అంటే ఈయన మాట్లాడడం ట్వీట్లతోనే సరిపెడుతున్నారు, పిలిస్తే వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అలా అయిపోయింది జనసేన ముఖ చిత్రం, ఎందుకు అలా మారిపోయింది? అదే చెప్తుంది, రాజకీయ పార్టీగా మౌల్డ్ అవట్లా, ఉద్యమం అంటే పవన్ కళ్యాణ్ తో కాసేపు మనం మాట్లాడితే మనకు కాసేపు పబ్లిసిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ని పేరుకి వాళ్ళు వాడుకుంటున్నారు. ఈయనకు వచ్చి ఇప్పుడు వి హనుమంతరావు, ఆయన పెద్ద ఉద్యమాలు చేసింది ఏం కాదు, ఆయన ప్రెస్ స్టేట్మెంట్ పులే. పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తాడు, ఏదో మాట్లాడతాడు, పవన్ గురించి ఏదో పాజిటివ్ గా మాట్లాడితే ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడతారు, ఇదో ఫోటో వస్తుంది. అంతే తప్పించి ఆయనకేం చిత్తశుద్ధితో ప్రేమతో చేసే రాజకీయం అంటే అతి మంచితనం. అది నేననేది దాన్ని అసమర్థతనం, అతి మంచితనం. అందరితో ఉంటే ఏదో రోజు మనకి పనికి వస్తుంది కదా, పనికి రావట్లేదు కదా, అది అర్థం చేసుకోవాలి ఆయన. అంటే ఆయన ఏమనుకున్నా అంటే ఇట్లా సాగుతా ఉంటే ఏదో ఒక రోజు మనం వచ్చేస్తాంలే. అయితే ఈ సాగే ప్రక్రియ స్థిరత్వం ఉండాలి, ఎవరితో దగ్గర ఉండాలి, ఎవరితో దూరం ఉండాలి, అందరితో కలుపుకో, గుడ్ మంచి పని. సేమ్ టైం రాజకీయ పార్టీగా రాజకీయ దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. ఇంతవరకు డివిజన్ కమిటీలు వేసుకోవాలి, స్థానిక కమిటీలు వేసుకోవాలి. ఇప్పుడు అదేమంటే ఎన్నికల ముందు ఏమన్నాము టైం అయ్యి సరిపోలేదన్నాం. ఇప్పుడు 2014 పార్టీ పెట్టాం, 2014 నుంచి 2019 దాకా టైం సరిపోవాలి. ఇప్పుడు 2019 తర్వాత పోనీ 6 నెలలు టైం అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ రేపు జనవరిలో స్థానిక ఎన్నికలు కూడా, మళ్ళీ మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం మనమే డిబేట్ చేసుకున్నాం స్థానిక కమిటీలు పెట్టాలి ఆయనని.
అది ఇంతవరకు అదే 2019 ఇంత కలిసి నడిచిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అదే సిపిఐ సిపిఎం నేత మధు గారు ఇంగ్లీష్ మీడియం విద్యను స్వాగతిస్తూ ఆయన వెల్కమ్ చెప్పారు. ఈయన కలిసి రావట్లేదు, ఈ నిర్ణయాలు కలిసి రావట్లేదు, ఈయన పోరాటాలు కలిసి రావట్లేదు. ఒకప్పుడు కలిసి నడిచిన నేతలు అంటే కమ్యూనిస్టులు ఆల్రెడీ వైసీపీ వైపు వెళ్ళిపోతున్నారు, క్లియర్ అది, దాని సంకేతం అది. జగన్ ఎప్పుడైతే మధు దగ్గరికి వెళ్ళి కలిశారు అయిపోయింది అక్కడ సీన్. వాళ్ళు కమ్యూనిస్టులు నెక్స్ట్ ఎలక్షన్స్ కి వైసీపీ, ఈవెన్ వైసీపీ కూడా పవన్ నుండి కమ్యూనిస్టుని దూరం చేయడం, పవన్ ని పవన్ నాయుడు అని మాట్లాడడం ద్వారా ఎట్లాగో కాపు సామాజిక వర్గం ఓట్లు రేపు పెద్దగా రావు, కాపు కాంబినేషన్ అవుతుంది, టీడీపీ వైసీపీ కలిసిపోద్ది అనేది వైసీపీ డిసైడ్ అయింది. టీడీపీ నుండి జనసేన కలిసిపోద్ది అనేది వైసీపీ డిసైడ్ అయింది. ఈ డిసైడ్ అయిన క్రమంలో కావాలని ఇక్కడ కులాలు రైజ్ చేస్తున్నారు చౌదరి నాయుడు అనేటువంటి. ఇది ఎప్పుడైతే మిక్స్ అయిపోద్దో ఆటోమేటిక్గా అప్పుడు ఆ కాపుల్లో ఇంతకుముందు కాపుల నుంచి ఒక 3-4% ఓట్లు వైసీపీకి వచ్చినాయి, అవి తగ్గుతుంది కాబట్టి ఆ తగ్గే ఓట్లు వీళ్ళ ద్వారా సంపాదించుకోవచ్చు కమ్యూనిస్టుల ద్వారా అనేటువంటి స్కెచ్చే వైసీపీ వేసింది. దాంతో ఏమైపోయింది, నిన్నటిదాకా నీతో కలిసి తిరిగినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు ఇటు ఉన్నారు. అయితే ఇది గ్రహించినటువంటి సిపిఐ ఏం చేస్తుంది, ఇటు పవన్ కళ్యాణ్కి కొంత పాజిటివ్ మాట్లాడుతుంది. అంటే సిపిఐ సిపిఎం స్ప్లిట్ అవుతున్నాయి, వాస్తవంగా ఆంధ్రాలో సిపిఎంకి కొంత బలం ఎక్కువ ఉంది, సిపిఐకి బలం కూడా ఉంది, రెండు కలిస్తే బలం ఎక్కువ, విడివిడిగా వెళ్తే మళ్ళీ ఆ బలం 1.5-2% పోతుంది ఇరవై. ఇప్పుడు అది స్ప్లిట్ అయ్యే పరిస్థితి, ఇవన్నీ రాజకీయ ఊహించాలి ఏం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడుతున్నారు, ఇప్పుడు గాంధీజీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేశారు, ఇంతకుముందు పంచాయతీ కార్యాలయాలకు వేశారు, కొన్ని చోట్ల అంటే మళ్ళీ మార్పులు చేర్పులు చేసిన సందర్భం, కానీ ఇప్పుడు ఏదో ఒక ఫోటోని తీసుకొని ఒక ఆధారంగా అదే ఫోటో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు కూడా ప్రచారం చేయడు, వీళ్ళు జనసేన ప్రచారం చేయడు, తీరా చూస్తే 4 ఖర్చుకున్నా ఇప్పుడు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని సందర్భం. ఆవేశపడ్డారనుకోవాలి ఇక్కడ, లేదంటే తెలుగుదేశం పార్టీ చేసింది కదా అని చెప్పి తానంటే తందని అన్నారనుకోవాలి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైతే దాని మీద రియాక్ట్ అయిపోతున్నారు, బయట ఏది ప్రచారం అయితే అది రియాక్ట్ అయిపోతున్నారు. ఆ రియాక్షన్ కూడా యాంటీ టీడీపీను లేకపోతే యాంటీ బీజేపీను అని కాకుండా ఓన్లీ యాంటీ వైసీపీ వైపుకి వెళ్తున్నారు. జగన్ అనే పేరు తలుచుకున్న, వైసీపీ అనే పేరు తలుచుకున్న, లేదంటే కనుక వైసీపీకి సంబంధించినటువంటి విభాగాలైనా ఏమున్నా ప్రభుత్వ యాక్టివిటీ అయినా ఇక పూర్తి వ్యతిరేకమైపోయారు, కంప్లీట్గా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు, వైసీపీ వ్యతిరేకంగా బలమైనటువంటిగా తయారవ్వాలి. అయితే ఇక్కడ అదేమైపోతుందంటే ఆల్రెడీ దెర్ ఈజ్ అపోజిషన్ టీడీపీ. ఈ టీడీపీతో ఇంతకు ముందు ఇంత సీరియస్గా మొదటి 3-5 నెలల్లో ఉన్నారా, లేరు కదా, అప్పుడు ఇసుక కొరతలు ఉన్నాయి, అప్పుడు రకరకాలైన సమస్యలు, దాదాపు 4 ఏళ్ళు అప్పట్లో సపోర్ట్ చేశారు, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ఉద్దానవన్నో ఇట్లాంటివి ఒకటి మాట్లాడడం తప్పించి 3.5-4 ఏళ్ళు దాదాపుగా అయితే కనుక ఏం లే, 4 ఏళ్ళు దాదాపు ఆ చివరిలోనే కదా వచ్చింది, అది కూడా ఏంటి ఓటుకు నోట్లు కేసు లాంటివి కానీ ఇట్లాంటివి ఏం మాట్లాడలేదు, అసలు అది కీలకం కదా, అట్లాంటి విషయాల్లో ఏం స్టేట్మెంట్ ఇలా ఓపెన్గా వచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం ఈ సందర్భంలో మాత్రం, ఏది ఒక తను బయటకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి సందర్భం మాత్రమే. అప్పటిదాకైతే అక్కడ కాపు కాసినప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మొదటి నుంచి అటాకింగ్ బిగిన్ చేశారు, అది కూడా ఏంటి ఈయన అటాక్ చేసింది టీడీపీ టేకప్ చేస్తుంది, టీడీపీ అటాక్ చేసేది ఈయన టేకప్ చేస్తుంది, వాస్తవంగా అపోజిషన్ అంటే నిజమే చేయాలి, ఇప్పుడు ఈవెన్ బీజేపీ కూడా చేస్తుంది, కానీ వీళ్ళిద్దరికి మధ్యన అంతకుముందు బంధం ఉందన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ విడదీసుకుని నాకు వీళ్ళకి సంబంధం లేదన్న ఫీలింగ్ కల్పించలేకపోతున్నా, బీజేపీ కల్పిస్తుంది ఆ విషయం, బీజేపీ చచ్చినా వీళ్ళతో కలవనని చెప్తుంది, టీడీపీతో కలవనంటుంది, జనసేనతో కలసానికి అవకాశం ఉన్న సంఖ్య, ఓపెన్ గా టీడీపీతో కలిసే ప్రసక్తే లేదన్నది కింద నుండి పైదాకా వీళ్ళు ఆ మొక్క రాని ఇట్లా, వీళ్ళు ఆ మొక్క రానియట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అదే చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది ఆ ఎంత ఆవేశంలో ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చినా ఇద్దరు ఒకటే కదా, దాని వైసీపీ ఏం చేస్తే ప్యాకేజ్ అనే కాన్సెప్టే ప్రచారం చేస్తుంది. అది వస్తున్నప్పుడు రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడు కూడా టాక్టికల్ అటాక్ చేస్తారు, అంతకైతే కనుక అవతలోళ్ళు చేస్తున్నప్పుడు చూసి అవతలోళ్ళు చేయనప్పుడు వీళ్ళు చేయడం ఇట్లా చేయాలి, కానీ ఒకటే సోషల్ మీడియా వింగ్ ఏమైనా చేస్తుందేమో తెలియదు, ఆయన కొట్టింది ఈయన కొట్టింది ఆయన కొడితే జనాలకు ఇద్దరు కలిసి ఒకటే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఈ వ్యవహార శైలి. అంటే కానీ ఈయన ట్విట్టర్లో ఈయన పేరు మీద అదే ఎవరు కొట్టినా సరే అదే అనేది, దానివల్లనే ఏమవుతుంది అంటే జనాలకు అదే సంకేతం వెళ్తుంది. ప్రాక్టికల్గా అంత అర్జెంట్గా వీళ్ళిద్దరు కూర్చుంటారా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఇద్దరు కలిసిపోతారన్నటువంటి సంకేతం జనాలకు వెళ్తుంది, ఇటు పక్కన వైసీపీ దాన్నే హైలైట్ చేస్తుంది కావాలని. ఇది ఈ టైంలో
రాజకీయ చాతుర్యం ఉంటే రాజకీయ, ఇప్పుడు బీజేపీ చేసింది అదే, రాజకీయ చాణక్యం చేసింది, వాళ్ళకి శత్రువులు మేము అనేటువంటి, సరే దానివల్ల ఓటు వస్తుందా రాదా అన్నట్టు పక్కన పెడితే ఓపెన్ చెప్తున్నారు. ఈవెన్ కమ్యూనిస్ట్ అయినా సరే అటు మేము జనసేనతో లేము టీడీపీతో లేమని చెప్తున్నారు. వాళ్ళు ఏంటి ఒక ఆప్షన్ రెడీలో కూర్చున్నారు, వైసీపీ చాపపరుచుద్దా టీడీపీ చాపపరుచుద్దా అనేటువంటిది వెయిటింగ్ చేస్తున్నారు. అది ఒక ఎత్తుగడ. ఇక్కడ మనం ఇద్దరికి ప్రత్యర్థిగా ఉండి ఫైనల్గా మన దగ్గరికి ఏమొస్తుందనేది చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈయనకి పరిపక్వతతో కూడిన రాజకీయం కాదు, అతి అభిమానం అంటే అతి ఆవేశం అనాలా, లేకపోతే కనుక ప్రజల అన్ని పక్షాల పట్ల అభిమానం అంటే ఒక సినిమా యాక్టర్గా ఉండేటువంటిది ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు, అది అతి మంచితనం. సేమ్ టైం ఏంటి అంటే రాజకీయ పార్టీ నడిపేటప్పుడు వ్యూహం ఉండాలి, వ్యూహం లేకుండా ముందుకు సాగడం. కానీ 2019 ఎన్నికల ముందు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు జనసేన పేరు మీద తెర మీదకి వచ్చి అందరినీ ప్రశ్నించారు, అన్ని పార్టీలని నిర్మాణాత్మకంగా ఉన్నారని అనుకోవాలి. కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు జనసేనలో ఆ నిర్మాణాత్మక పాత్ర అనేది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నట్టు ఒక సంకేతాలు వస్తున్నాయో, ఆ నిర్మాణాత్మక పాత్ర అనేది కంప్లీట్గా కనిపించట్లేదు అనేది విమర్శ. ప్రశ్నించే అనే స్టేట్మెంట్ అయితే ఇప్పుడు నిజం, రోజు ప్రశ్నిస్తున్నారు కదా. కానీ కాకపోతే వైసీపీని ఒకటే ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్, కానీ అది ఒక బ్లైండ్ గా ప్రశ్నించడం అయిపోతుంది. అదే అనేది అంటే ప్రశ్నించే తత్వం, ఈ ప్రశ్నించే తత్వం 14 నుంచి ఉండుంటే ప్రశ్నించడం అనేది ఎప్పుడు చేశారనొచ్చు. మధ్యలో 3-4 నేను చెప్పాను కదా, ఉద్దానము, ఆక్వాను, ఫాతిమా కాలేజీని ఇట్లాంటి ఒక్కొక్క అంశం మీద మాత్రమే మాట్లాడారు, కానీ టోటల్ గా కంటిన్యూగా ప్రశ్నించడం రాలా. ఇప్పుడు వచ్చేటప్పటికి రోజు ప్రశ్నిస్తున్నారు. అదే సందర్భంలో అప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ నుంచి విడిపోయిన తర్వాత బీజేపీతో కూడా ప్రశ్నించడం బిగిన్ చేశారు. అప్పుడు ప్యాకేజీ సిస్టమ్ మన దగ్గర నుంచి బీజేపీని కూడా నిలదీయడం బిగిన్ చేశారు. ఇప్పుడు బీజేపీని ఏమంటారు, అదేమంటే బీజేపీకి కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని చెప్పి చిన్నపిల్లవాడు బెదిరించినట్టు బెదిరిస్తున్నారు. ఇదేమవుతుందంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్ అనిపించట్లేదు. కాబట్టి ఆ ప్రొఫెషనల్ పొలిటీషియన్ దీనివల్ల ప్రయోజనం టీడీపీకి, నష్టం జనసేన. అంటే ప్రశ్నించడం ఓకే, ప్రశ్నించడం వరకు ఓకే, నేను అనేది నిర్మాణాత్మకమైన పాత్ర ఇందులో కనిపిస్తుందా జనసేనది? కనిపించదు అప్పుడు. అంటే ఉద్దేశం నిర్మాణాత్మకం, తెలుగు విషయంలో తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వల్లే దానికి ఒక శాంటిటీ వచ్చి ఓ రకంగా సంస్కారయుతమైనటువంటి పోరాటం చేయాలి, లేకపోతే సంస్కృతి దీని గురించి తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ఒక తప్పు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా దెయ్యాలు వేదాలు వాళ్ళించినట్టే ఉంటుంది. ఎందుకు వాళ్ళే ఇంగ్లీష్ మీడియం పెట్టబోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఉపన్యాసాలు చెప్తే పెద్దగా ఎక్కేది కాదు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు కదా, టచ్ చేస్తున్నారు, బాగానే ఉంది. సరే వాళ్ళ పిల్లల్ని చదివిచ్చారా లేదా, ఈ సెకండరీ. ఎందుకు ఇప్పుడు ఒకళ్ళ పిల్లలు లండన్లో చదివిస్తున్నారు, జగన్ పిల్లలు అందరినీ లండన్కి పంపిస్తారు, పంపించరు కదా. ఏ విదేశాల్లో ఎందుకు చదివించడం, ఆ పిల్లల్ని ఇక్కడ ఎందుకు చదివిస్తారంటే నవ్వరు జనాలు. అది డిఫరెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పుడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా స్ట్రెస్ అయ్యేటువంటి విధంగా తీసుకురావట్లేదు. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే లోపాలని అధిగమించలేకపోవటం. సేమ్ టైం అది తనకి ఆ పొలిటికల్ కాన్స్పిరసీలు, పొలిటికల్ ఎత్తుగడల విషయంలో పరిపూర్ణ అవగాహన లేకపోవడం, జనాలు నన్ను బోళాగా సంపూర్ణంగానే అంగీకరిస్తారులే, నన్ను మంచోడిగానే చూస్తారులే ఇట్లా చేసినా కూడా అనేటువంటిది. కానీ ఇక్కడ ఫీలింగ్ మాత్రం జనంలోకి టీడీపీ జనసేన ఒకటే అనేటువంటి ఫీలింగ్ మాత్రం బలంగా వెళ్తుంది. లేదు కలిసి ఉంటున్నాం అంటే కలిసి ఉంటున్నాం అనేస్తే గొడవలే, చెప్పేస్తే అయిపోతుంది. అవును మనం కాదనుకున్నాం, ఇప్పుడు మీతో పోల్చుకుంటే మిమ్మల్ని కొట్టాలంటే వాళ్ళు మాకు అవసరం అని చెప్పేస్తే కేడర్ ఏంటో క్లియర్ అయిపోతుంది. కాకపోతే అది జరిగిందంటే జనసేన ఉనికి దెబ్బతింటది. సిపిఐ సిపిఎం ఎట్లాగో రేపొద్దు జనసేన అట్లయిపోతుంది. కొన్ని చోట్ల రావచ్చు సీట్లు. సిపిఐ సిపిఎంలు కూడా పొత్తులు పెట్టుకున్న తొలి దశలో బాగానే వచ్చినాయి. ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో భారీ ఎత్తున గెలిచారు ఎన్టీఆర్ హయాంలో. తర్వాత ఏమైంది అంటే ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ దగ్గర రెండవ ప్రాంతీయ పార్టీ కనుక కొత్త ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో విజయకాంతులు, శరత్ కుమార్లు వీళ్ళందరూ ఎట్లాంటి పరిస్థితి ఫేస్ చేశారు, అట్లా అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త, రాజకీయం, ఎత్తుగడ, ప్రణాళిక, వ్యూహం ఇవన్నీ ఉండాలి. బోళాతనం, మంచితనం అనేటువంటిది వ్యక్తికి ఉపయోగపడతాయి కానీ సంస్థకు ఉపయోగపడవు, పార్టీకి ఉపయోగపడవు, రాజకీయాలు అసలు ఉపయోగపడవు. అది గమనించాలి. గమనించేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లేదు. ఇంకోటి ఆయన సలహాదారులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులు. దాంతో ఏమైపోయిందంటే అందరికి తెలివితేటలు ఎక్కువ ఉండటం వల్ల వాస్తవానికి దగ్గరలో ఎవరు లేరు. దానివల్ల ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా అంటే కనుక ఇదిగో వీడు వాళ్ళకమ్ముడు పోయాడు, లేకపోతే వీళ్ళకమ్ముడు పోయాడు, లేకపోతే వీళ్ళు ఈ కుట్రలతో చేస్తున్నారు, ఈ ఉద్దేశాలతో చేస్తున్నారని వేరే వాళ్ళ మీద వ్యక్తిగత దాడి ఉంటుంది తప్పించి, ఒకసారి ఇందులో ఉన్నటువంటి సూక్ష్మం ఏంటి అని చర్చించాలని అనుకోవట్లేదు. మొత్తానికి జనసేన నుంచి ఒక క్లారిటీ అయితే రావాలి. అదే టైంలో
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.